ముందుగా చంద్రబాబు గారు ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి ఒక రెండు విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడినప్పుడు లేకపోతే ఇతరత్ర విషయాల గురించి మాట్లాడినప్పుడు జై జగన్ అని చెప్పి నినాదాలు చేయడం మనందరం కూడా చూడొచ్చు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రోగ్రాము చంద్రబాబుకి బాధుడే బాధుడు అన్నటువంటి ప్రోగ్రాం తప్ప మరొకటి కాదు. ఈ ప్రోగ్రాం చంద్రబాబుకి బాధుడే బాధ. అసలు ఇలా కాకుండా చంద్రబాబు గారు ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకోవాలి. ఏంటంటే దాని పేరు శవాల వద్దకే చంద్రబాబు అని ఒక పేరు పెట్టుకొని నేను యాత్ర చేస్తే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుతంత్రాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి శవరాజకీయాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి నీచ నికృష్ట రాజకీయాలకి అది కరెక్ట్గా సరిపోతుంది. శవాల వద్దకే చంద్రబాబు ఈ పేరు పెట్టుకొని ఆయన వెళ్తే వాళ్ళు చేసే పనులకు ఆప్ట్గా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. చంద్రబాబు గారికి మాట్లాడడానికన్నా సిగ్గుండాలి. ఇంగ్లీష్ మీడియం చదివితే ముద్దబ్బాయిలు అయిపోతారా? నీ కొడుకు ఇంగ్లీష్ మీడియం చదివేనా ముద్దబ్బాయి అయిపోయాడు? నీ మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడా తెలుగు మీడియంలో చదువుతున్నాడా? నీ కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదివాడా తెలుగు మీడియంలో చదివాడా? అసలు నీ కొడుకు తెలుగు చదవడం వచ్చా? అక్షరాలు చదవడం వచ్చా ఆయనకి? నీ మనవడికైనా ఆలోచా? వాళ్ళు కేవలం ఇంగ్లీష్లోనే చదువుతారు. నీ కొడుకులు నీ మనవళ్ళు నీ కుటుంబం మొత్తం ఇంగ్లీష్లో చదివి ఇంగ్లీష్లో మాట్లాడతారా? మేము మాత్రం తెలుగులోనే చదవాలా? మా మాతృభాష తెలుగే, మా ఇళ్లల్లో మా వాక్యుల్లో అన్నింటిలో కూడా మేము తెలుగే మాట్లాడుకుంటాం. కాకపోతే మా అందరికీ ఓ మంచి ఉపాధి కావాలన్నా మంచి ఉద్యోగాలు కావాలన్నా ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొస్తే నీకేంటి అంత తక్కసు? అంటే పేదలు ఎవరు కూడా అభివృద్ధి చెందకూడదా? పేదలు అభివృద్ధి చెందితే నువ్వు చూడలేవా? నీకు చేత కానిది, నీ వల్ల కానిది, 14 సంవత్సరాలు నువ్వు సాధించలేనిది ఒక యువ ముఖ్యమంత్రి చేయగలుగుతున్నాడు అన్నటువంటి అక్కసు నీ మాటల్లో కనిపిస్తూ ఉంది.